హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ దిస్ ఇస్ శాంతి మీరందరూ వీకెండ్ బాగా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను నా వీకెండ్ అయితే ఈ వీడియోలో చూపించే విధంగా జరిగిందనమాట మా మేడ్ లీవ్లో ఉండటం వలన క్లీనింగ్ రొటీన్ నాది ఎలా ఉంటుందో మీ అందరికీ షేర్ చేసుకునే ఛాన్స్ దొరికింది నాకు చాలా లేజీ సాటర్డే అనమాట ఇది వీక్డేస్ మొత్తం చాలా ఎర్లీగా లేస్తాం కదా సాటర్డే సండే వస్తే మాత్రం చాలా లేజీగా అనిపిస్తుంది నేనైతే లేట్గా లేచాను నిద్ర లేచాక యాజ్ యూజువల్ పనులు స్టార్ట్ అవుతాయి కదా బ్రషింగ్ హాట్ వాటర్ నార్మల్ వాటర్ కాఫీ తర్వాత మాపింగ్ ఇంకా క్లీనింగ్ ఇలాంటివన్నీ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయిపోయి లంచ్ అయితే మేము ఆర్డర్ చేసుకుంటున్నాము నాకు ఇవాళ లంచ్ ప్రిపేర్ చేసే పని లేదనమాట మార్నింగ్ మా బాబు అంతా కూర్చొని చదువుతూ ఉన్నాడు అందువల్లనే మార్నింగ్ అంతా సర్దటం కుదరలేదు అండ్ చాలా లేజీగా కూడా అనిపించింది లంచ్ చేసిన తర్వాత కొంచెం ఫ్రీ టైం ఉందనమాట సరే ఈ లోపు ఇదంతా మెస్సీగా ఉంది సర్దేద్దామని స్టార్ట్ చేశాను నైంటీ పర్సెంట్ ఇల్లు ఎప్పుడు కూడా ఆర్గనైజ్డ్గా ఉండేలాగా చూస్తాను నేను బెడ్రూమ్స్లో ఎక్కువగా కలర్ థీమ్ అనేది ఫాలో అవుతాను ఈసారి కలర్ థీమ్ నేవీ బ్లూ బెడ్రూమ్ క్లీన్ చేసుకున్న తర్వాత లివింగ్ రూమ్లోకి వచ్చేసాను ఇక్కడ మా సోఫాలు చూస్తున్నారు కదా వాటికి వచ్చిన ఆ సీట్స్ ఉన్నాయి కదా ఆ కుషన్స్ చేంజబుల్ అనమాట సో మనం గ్రౌండ్ అవ్వకుండా ముందుది వెనక్కి అలా మారుస్తూ ఉంటే ఎప్పటికప్పుడు నీట్గా అనిపిస్తుంది ఫర్మ్గా ఉంటుంది ఎంత బిజీగా ఉన్నా సరే వాటర్ తాగటం అనేది చాలా ఇంపార్టెంట్ ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్గా ఉండాలి మార్నింగ్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాం కదా తినేసిన తర్వాత ఈ మ్యాట్స్ అలాగే వదిలేసాను సో అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇప్పుడు ప్లేస్ మ్యాట్స్ని ఎప్పటికప్పుడు మనం కాలిన్తో కానీ డిష్ సోప్తో కానీ మనం క్లీన్ చేసుకుంటూ ఉంటే స్మెల్ రావు అండ్ ఎప్పుడు కూడా నీట్గా షైనీగా ఉంటాయి ఏ సర్ఫేస్ అయినా సరే అంతే మనం నీట్గా ఎప్పటికప్పుడు తుడుస్తూ ఉండాలి ఇక్కడ నా డైనింగ్ టేబుల్ క్లీనింగ్ కూడా అయిపోయింది మా మెయిడ్ లీవ్లో ఉంది కదా సో లంచ్ తర్వాత డిషెస్ కూడా అవి క్లీన్ చేసేస్తున్నా అనమాట మా బాబు నాన్ వెజ్ ఆర్డర్ చేసుకున్నాడు సో ఆ ప్లేట్స్ వాసన వస్తాయి కదా తిన్న తర్వాత నార్మల్గా సోప్ అండ్ వాటర్తో క్లీన్ చేయొచ్చు బాగానే ఉంటుంది బట్ ఎంతైనా కొంచెం స్మెల్ అనేది తెలుస్తుంది అనమాట సో లాస్ట్లో మన కొద్దిగా వెనిగర్ వేసి రిన్స్ చేస్తే సరిపోతుంది ఆ స్మెల్ అనేది పోతుంది చాలామంది కిచెన్ అంతా నీట్గా పెట్టుకున్న సింక్ ఏరియా వచ్చేసరికి వైట్ ప్యాచెస్ అండ్ బ్రౌన్ ప్యాచెస్ తోటి ఉంటుంది అది దేనివలన చెప్తాను మనం వాడేసిన తర్వాత గిన్నెలు అలా పెట్టేసి వదిలేస్తూ ఉంటాము లేదంటే గనక హ్యాండ్ వాష్ చేసుకుని వాటర్ అలా ఉండిపోతూ ఉంటుంది కదా సాల్ట్ వాటర్ అయితే ఖచ్చితంగా పడతాయి సో ఎప్పటికప్పుడు మనము వాటర్ తుడిచేస్తూ ఉండాలి లేదంటే కనుక సింక్ క్లీన్ చేసుకునేటప్పుడు ఒకసారి స్క్రబ్ చేసుకుంటే సరిపోతుంది అండ్ వెనకాల సింక్ వెనకాల ఉన్న టైల్స్ అవన్నీ కూడా ఎప్పటికప్పుడు నీట్గా స్క్రబ్ చేసుకుంటూ ఉండాలి మేడ్ ఉన్నవాళ్ళు మెయిన్గా ఏంటంటే వాళ్ళు చేస్తారని వదిలేస్తాము మనము బట్ వాళ్ళు నీట్గా అయితే చేయరు మా మేడ్ వెళ్ళిన తర్వాత నేనైతే రెగ్యులర్గా ఇవన్నీ క్లీన్ చేసుకుంటా అనమాట కిచెన్లో ఈ సింక్ అండ్ డస్ట్బిన్ ఏరియాస్ మనం హైజీన్గా ఉంచుకుంటే కాక్రోచెస్ లాంటి ప్రాబ్లం రాదనమాట హ్యాండ్స్ తోటి ఇట్లా ప్రాబ్లమ్స్ రావు ఎప్పటికప్పుడు మనము ఈ కాక్రోచ్ చాక్ పీస్ ఉంటుంది కదా అది అప్లై చేసుకుంటూ ఉండాలి అండ్ అలాగే డస్ట్బిన్స్ వారానికి ఒకసారి క్లీన్ చేసుకోవటం లేదంటే డైలీ క్లీన్ చేసుకుంటే ఇంకా మంచిది ఫస్ట్లో మొత్తం క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని మొత్తం సర్ఫేసెస్ అన్ని నీట్గా తుడిచేసుకోవాలి ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఉంది మనం లైట్గా ధూపం వేసుకోవచ్చు లేదంటే రూమ్ ఫ్రెషనర్ స్ప్రే చేసుకోవచ్చు క్యాండిల్స్ ఇట్లా ఏదైనా సరే మంచి స్మెల్ కోసం క్లీనింగ్ తర్వాత పెట్టుకోవచ్చు ప్రీవియస్ వీడియోస్లో పెప్పర్ ఫ్రై నుంచి ఆర్డర్ చేశానని చెప్పాను కదా అదేంటంటే సోఫా పక్కన కనిపించే రెండు ల్యాంప్స్ అనమాట ల్యాంప్ బేస్ అండ్ షేడ్ రెండు సెట్గా వచ్చాయి ఇది నాకు చాలా అఫోర్డబుల్ ప్రైస్లో వచ్చింది లైక్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అనుకుంటా నాకు ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే గుర్తులేదు నాకు ఇది డీల్లో వచ్చింది ఐ థింక్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అనుకుంటా ఈ బేస్ వచ్చేసరికి టెర్ర దాని మీద యాంటిక్ గోల్డ్ తోటి పెయింట్ చేశారు వాళ్ళు వెయిట్ అయితే ఉన్నాయి అనమాట ఈ ల్యాంప్స్ నేను కావాలనే చిన్నవి తీసుకున్నాను ఆల్రెడీ సైడ్ టేబుల్లో చాలా యాక్సెసరీస్ ఉన్నాయి మళ్ళీ ల్యాంప్ షేడ్స్ కనుక పెద్దవైపోతే మొత్తం అంతా కవర్ చేసి అంత క్లటర్డ్గా ఉంటుంది ఇప్పటికే మా హస్బెండ్ అంటున్నారు చాలా క్లటర్డ్గా ఉందని చెప్పి సో అందుకని చిన్నవే ఆర్డర్ చేసుకున్నాను ఇది కూడా ఎందుకంటే ఈ ఎల్లో లైట్ ఆంబియన్స్ కోసం అని చెప్పి నేను తీసుకున్నాను అనమాట ఈవినింగ్ మా డైనింగ్ రూమ్ ఇలా ఉంటుంది మన ఇంటిని మనం చాలా ప్రేమించాలి ఇల్లు చిన్నది పెద్దది అని కాదు కొత్తది పాతది అని కూడా కాదు రెంట్కుంటున్నామా ఓన్గా ఉంటున్నామా అని కూడా కాదు మనం ఉంటున్నాం కాబట్టి మనం బాగా నీట్గా పెట్టుకోవాలి ఎన్ని వస్తువులు పెట్టుకున్నామన్నది కాదు ఎంత నీట్గా పెట్టుకుంటున్నాము ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటున్నాము ఎంత హ్యాపీగా ఉంటున్నాము మా ఇంట్లో అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ ఈ వీడియోని ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్